హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది రంజాన్ రోజు ఈవినింగ్ వీడియో. సో మార్నింగ్ వీడియో అయితే మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో ఇక్కడ వచ్చేసి నేను చికెన్ బగారన్నం చేస్తున్నాను, తెలంగాణ స్పెషల్ నా స్టైల్లో. సో ఇక్కడ వచ్చేసి నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికోసము 1/4 చెక్క కొబ్బరి ముక్కలు, ఇంకా గసగసాలు, ఇంకా హోల్ గరం మసాలా అవన్నీ కలిపి మనం పౌడర్లాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో ఈరోజు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను రంజాన్ రోజు ఏమేమి వంటకాలు చేశాను, ఏంటి మేము షేర్కుర్మా అయితే చేయలేదు ఇంకా ఆ రోజు. ఇంకా మామయ్య 40 డేస్ అయ్యే వరకు కూడా అసలు చేయొద్దు అన్నారు, కానీ ఇంకా ఆ టైం వరకు అయితే ఇంకా చేయకూడదు అనేసి అసలు చేయలేదు. సో ఇక్కడ ఇది చికెన్ అయితే ఇంకా ఈవినింగ్ వరకు చేసుకోవచ్చు అన్నారు, ఇంకా పండుగ రోజు కూడా పిల్లలు అలా ఎలా ఉంటారు అనేసి. ఇంకా ఇక్కడైతే బగారన్నం ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో మనం మసాలాలన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ ఇప్పుడు టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం పండువి అయితే బాగుంటాయి. సో నా దగ్గర పండువి లేకుండే ప్రస్తుతానికి, మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ కదా, ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళి ఏది తెచ్చుకోనికి లేదు కదా, ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. సో అందుకని ఇంకా ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు తీసుకున్నాను. అంటే మనము కేజీ అట్లా తీసుకొని 1/2 కేజీ 2 కేజీలు అంటే ఇంకా అట్లా 1/4 కేజీ 1/2 కేజీ ఉల్లిపాయలు కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చికెన్లో పేస్ట్ చేసేస్తే ఏంటంటే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసాను, ఒక బాండి తీసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ కర్రీకి నెయ్యి టేస్ట్, తర్వాత పోపు కూడా ఉంటుంది ఈ కర్రీకి, చాలా టేస్టీగా ఉంటుంది బగారన్నంలోకి. ఎవరన్నా మనకు గెస్టులు వచ్చినప్పుడు ఇలా ప్రైజ్గా చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా కర్రీ కూడా మనకి క్వాంటిటీ అందరికీ సరిపోతుంది. సో ఎవరికన్నా తెలియకుంటే ఇలా ట్రై చేయండి. సో మనం ఒక బాండి పెట్టుకున్నాం కదా, దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ చేసుకున్నదంతా దీంట్లోకి డైరెక్ట్ వేసేసుకోవాలి. మనం గరం మసాలా ఇట్లా అన్నీ వేసేసుకున్నాం కనుక ఇంకా ఏం వేసుకో అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏం పేస్ట్ చేసుకున్నామో అదే పేస్ట్ ఇక్కడ ఆయిల్లో వేసేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేలాగా పొడి పొడిలాగా ఆడేంత వరకు, దీన్ని పచ్చివాసనలో పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చివాసన అనేది రాదు మనకి, ఎందుకంటే మనం ఉల్లిపాయలు పచ్చివి పేస్ట్ లాగా చేసి వేసుకున్నాం కనుక. సో అలా చేస్తే ఇంకా మనం మిక్సీ జార్లో అడుగున ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టేసుకోవాలి. అంటే తర్వాత పోయడానికి ఇప్పుడు అవసరం లేదు, చికెన్ కొంచెం వేసిన తర్వాత. సో ఇదైతే జరుగుతుంది. ఇంకా వచ్చేసి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారా, మాస్కులు వేసుకుంటున్నారా? సో చాలా టూ మచ్గా ఉంది కరోనా, బయటకు వెళ్ళాలంటే చాలా ఏమన్నా భయంగా ఉంది. సో శానిటైజర్స్ వేసుకోండి ఎప్పటికప్పుడు. ఎవరు పాకెట్ శానిటైజర్ అంటే మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ శానిటైజర్ తీసి వేసుకోవడం కాదు, సో మన శానిటైజర్ మన పాకెట్లో పెట్టుకొని మనది యూజ్ చేసుకోండి. సో అలాగైతేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా స్మెల్ అంతా రా స్మెల్ ఉంటుంది కదా, అదంతా పోయి ఇట్లా పొడి పొడి దగ్గరికి వచ్చింది చూసారా, అలా అంతా అలా అయ్యే వరకు మొత్తం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసేసి కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఏదైతే చికెను ఆ చికెను ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు చాలామంది కానీ కామెంట్ చేయట్లేరు, ఎందుకు మీకు కామెంట్ చేయాలనిపించట్లేదా, లేకపోతే నా వీడియోలో ఎలాంటి మిస్టేక్స్ లేవా? సో మీకు ఏమనిపించింది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు వీడియో అని నాకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి చేయండి, ఫ్లవరు లేకపోతే ఒక మెసేజ్ ఏదో ఒకటి కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా
వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కర్రీలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇక్కడ కర్రీలో అంటే మనం కర్రీకి తగినంత ఉప్పు ఇక్కడ వేసుకోవాలి. అంటే కొంచెం చూసి, నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేసాను, సో అలాగే 2-3 స్పూన్ల కారం కూడా వేసేసుకున్నాను. సో మళ్ళీ తర్వాత పోపు పెట్టుకుంటాం కదా, అది దృష్టిలో పెట్టుకొని మనం కారం వేసుకోవాలి. ఎందుకంటే కారం ఇప్పుడే ఎక్కువ వేసామంటే మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా, సో అక్కడ కారం పచ్చిమిరపకాయలు అనేవి వేయాల్సి వస్తుంది. సో అది ఇది కారం ఎక్కువైతుంది, చూసుకొని వేసుకోవాలి. సో మనం ఇందాక మిక్సీ పట్టిన వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా అంతా కలుపుకోవాలి నీట్గా. చాలా ఉక్కపోస్తుంది కదా, సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఉక్కపోస్తుంది, సడన్గా ఎండ కొడుతుంది. ఏంటో అసలు ఈ కాలం ఎలా అయిపోయిందంటే, ఎండాకాలం కాదు, వానాకాలం కాదు, కరోనా కాలం లాగా అయిపోయింది పరిస్థితి, అలా ఉంది. సో ఇక్కడ మనం చికెన్కి అన్నీ వేసేసాం కదా మసాలాలో, వేసేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీలికల్లా చీల్చుకొని కరివేపాకు, గుప్పెడు కరివేపాకు మనం డైరెక్ట్ పోపులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే పసుపు అనేది ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను పసుపు ఎందుకు స్కిప్ చేశాను అంటే ఇది కర్రీ ఇలాగే ఉంటుంది, సో అందుకనే పసుపు వేయలేదు. ఇష్టం ఉంటే ఇక్కడ పోపులో పసుపు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మన కర్రీ అనేది ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది, ఉడికింది, దగ్గరికి వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మనం పోపు పెట్టుకున్నాం కదా, సో ఆ పోపు వచ్చేసి దీనిపైన వేసేసుకోవాలి. మనం చికెన్ కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దానిపైన అలా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు. సో బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు కర్రీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో మనం ఒకసారి కలబెట్టుకోవాలి. ఇక్కడ ఏమైందంటే పీసెస్ కొంచెం పెద్దగా ఉండి నాకు గిన్నె కొంచెం ఇరుగ్గా అయ్యింది. సో పర్వాలేదు, బాగానే వచ్చింది, చాలా బాగుంది. చూసారా గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మనం పేస్ట్లా వేసేసాం కనుక చాలా చిక్కటి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి బగారన్నం. బగారన్నం ఎంత పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అంటే తెలుసు కదా, ఇంకా పండగ అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు వస్తారు, మనం తినకున్నా పర్వాలేదు కానీ పెట్టే వాళ్ళకి పెట్టాలి కదా. సో అట్లాని కాదులే కానీ ఏంటో, ఇంకా ఆ రోజు చిన్న గిన్నెలో వండాలంటే బగారన్నం కొంచెం ఎక్కువనే వండుతాను, ఇంట్లో అందరికి కూడా ఇష్టము. సో అందుకని అంటే ఎక్కువ అంటే మీన్స్ కేజీ అంతే, కేజీ కేజీన్నర అంతే. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. మనం ముందుగానే రైస్ కడిగి పెట్టుకోవాలి. అంటే మనం అన్నీ రెడీ చేసుకున్నాక కడిగి పెట్టుకుంటేనేమో ఎక్కువసేపు నానతాయి రైస్, అలా కాకుండా ఇంకా ఇప్పుడే చేస్తాను అనే టైంకి నాని కడిగి పెట్టుకోవాలి బియ్యం, అప్పుడైనా కరెక్ట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి మా ఊరు బియ్యము. సో నాకు బియ్యం గురించి అంటే ఇలా చేస్తే ఇంత అని తెలుసు నాకు. సో కొత్త బియ్యం, పాత బియ్యం అలా అంటారు కదా, సో మాది వచ్చేసి పాత బియ్యము, 1:2 ఎదుగుతుంది అన్నము. సో అట్లా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, సేమ్ పట్ట, లవంగ, ఇలాచి, చెక్క అన్నీ వేసుకున్నాను. ఒక బగారాకు మాత్రమే మిస్ అయింది. సో మొన్న ఇల్లు చదివినప్పుడు ఎక్కడో పెట్టాను, అది ఎంత వెతికినా దొరకలేదు. అలాగని బయటికి వెళ్ళి షాప్లో తీసుకుందామంటే షాప్స్ క్లోజ్. సో ఇక్కడైతే పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్నాను. ఇష్టం ఉంటే ఇక్కడ బఠానీ, పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది నానబెట్టి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇక్కడ మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోండి. అంతే, ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఏంటంటే ఆ బగారా స్మెల్ బాగుంటుంది, మళ్ళా తిన్న ప్రతి బైట్కి కూడా మంచిగా వాసన వస్తుంది. కొంతమంది బగారాన్నం చేస్తే ఇది బగారాన్నమా వైట్ అన్నమా అని గుర్తు తెలియకుండా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ట్రిక్ అంతే అండి, ఎక్కువ మసాలాలు అంటే అన్నీ వేయడం కాదు, కొంచెం పుదీనా,
ఇంకా కొత్తిమీర అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇంకోటి వచ్చేసి మనం ధనియాల పౌడర్ ఉంటుంది కదా, సో ధనియాల పౌడరు మంచి బ్రౌన్ కలర్లో, ధనియాలు అయిన తర్వాత వాటిని పౌడర్ చేయాలి, అప్పుడు మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది రైస్కి. సో ఇక్కడ మనం టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. కొంతమంది ఆలుగడ్డ, క్యారెట్ అవన్నీ వేస్తే వెజిటేబుల్ బిర్యానీ అవుతుంది. సో నాకు అలా ఇష్టం లేదు, ప్యూర్ ఇంకా బగారా అన్నం లాగానే చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో కలిపి ఎందుకు వేశాను అంటే, వాటర్లో కలపడం వల్ల అది ఒక మంచి టేస్ట్ వస్తుంది. మనం చికెన్లో కానీ లేదా పెద్ద పెద్ద ఫంక్షన్ హాలల్లో కానీ వంటలల్లో అయితే మ్యాక్సిమం వాటర్లో కలిపేస్తారు అల్లం వెల్లుల్లి పేస్టు. సో అలా కలిపేస్తే బాగుంటుంది. సో ఇక్కడ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది, ఉన్న కాడికి మొత్తం డబ్బా కడిగేసి పోసేసిన. సో ఇది ఇక్కడ ఇలా అవుతుంది కదా, సో ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి. స్మెల్ అయితే ఏమన్నా వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఆయిల్లో ఆ బగారా స్మెల్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. నాకు బగారా అన్నం అంటే కూడా చాలా చాలా ఇష్టం. అస్సలు చేసుకునే ఉద్దేశం లేకుంటుండే, కానీ ఇంకా మళ్ళీ 1% చేయాలనిపించి అప్పటి వరకు పడుకొని లేసాను, అప్పుడే లేచి చేశాను. సో చెప్పాను కదా, ఇక్కడ మనం ఏవైతే ధనియాలు ఉంటాయి కదా మంచి బ్రౌన్ కలర్లో పండ్లలాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వాటిని గ్రైండ్ చేసుకొని మంచిగా మెత్తగా పౌడర్లాగా చేసుకొని మనం ఏదైతే పోపు వేసుకుంటామో పోపు దగ్గరికి అయితే ఉంటుంది కదా, సో అప్పుడే వేసేసేయాలి. ఇది కూడా మంచి ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అప్పుడే బగారా స్మెల్ బాగుంటుంది, చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ ఉప్పు కూడా ఇక్కడే వేయాలంట. మనం కొంతమంది ఎసరు వస్తుంటే ఎసరులో వేస్తాము, నేను కూడా ఇదివరకు అలాగే వేసేదాన్ని, కానీ అలా వేయకూడదంట. నాకు ఈ మధ్యలోనే అంటే వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఇంకో మామయ్య ఉంటాడు, ఆ మామయ్య వంటలు చేస్తుంటే మొన్న చూశాను. సో ఎప్పుడైనా కూడా మనం పోపులోనే ఆయిల్ వేయాలంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంటే వాటర్లో కలిపేస్తాం కదా, డైరెక్ట్ ఆయిల్లో కూడా వేయకూడదంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో కలిపి వేసిన తర్వాత ఇలా ఉప్పు వేస్తే ఆ మసాలాలకు అన్నిటికి మంచిగా ఉప్పు పడుతుందంట, బాగుంటుందంట టేస్ట్. అదే తన సీక్రెట్ అని చెప్పిండు. సో నేను కూడా ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదని చేశాను, నిజంగా చాలా బాగుంది, మంచిగా అనిపించింది. మనం ఉట్టి బగారన్నమైనా తినేయచ్చు, అట్లా టేస్టీగా ఉంది. సో అక్కడ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న గ్లాసెస్కి వాటరు చూసి వేసేసుకుంటున్నాను. నేనైతే అసలు రంజాన్కి ఎంత ప్రిపరేషన్లో ఉన్నాను తెలుసా, అంటే 3-4 ఇయర్స్ నుంచి సరిగ్గా జరుపుకోవట్లేము కదా రంజాన్, ఈసారి అలా చేయాలి ఇలా చేయాలి అంటే నాకు కొంచెం ముందు జాగ్రత్త ఎక్కువ, ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా అన్నట్టుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఒక షాపింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉండే, సో ఇంకా గోల్డ్ తీసుకోవడం ఇంకా చాలా వరకు అసలు అన్నీ అయిపోయినాయి. కానీ ఏమంటారు చూసావా, ముందుగా మురిసినమ్మ పండగ కానదన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. నేను ఇంకా సామాన్ అయితే ఎన్ని తెచ్చిపెట్టుకున్నానో చూసారు కదా, కద్దూకా ఖీర్ చేయాలనుకున్నా, షేర్ కుర్మా చేయాలనుకున్నా, డబల్ కమీటా చేయాలనుకున్నా, మీకోసం ఇంకా బిర్యానీలో 2-3 వెరైటీస్ బిర్యానీ చేయాలనుకున్నాను, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇంకా ఏం చేయకూడదు. సో తర్వాత ఖచ్చితంగా ఇంకెప్పుడు వీలుంటే, నేను ఒక ఫెస్టివల్స్ కోసం అనే చూసుకోను, ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసి అప్లోడ్ చేసేసి పెట్టేస్తాను. నేను ప్రత్యేకంగా ఇలా టైం పండగ టైంకి చేద్దాము, ఇలా చేద్దాము అలా చేద్దాము అనుకునే టైంకి నాకు ఏదో ఒకటి మైనస్ అవుతుంది. సో ఈసారి ఆవకాయ పచ్చడి, అదే మామిడికాయ పచ్చడి కూడా అస్సలు పెట్టలేదు. సో ఇక్కడ ఎసరు అనేది వచ్చింది, వచ్చిన తర్వాత మనం రైస్ అనేది ఇలా తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్పు ఏంటంటే, మనం రైస్ వేసేటప్పుడు చుట్టూ వేయకూడదు, ఒక దగ్గరనే మధ్యలో గిన్నె మధ్యలో మాత్రమే మనం రైస్ వేసుకుంటే ఇలా చూసారా ఎత్తుగా వస్తుంది. సో మనం రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా పైకి కనిపించి కొంచెం ఎత్తుగా ఉంటే మనకు ఆ వాటర్ కరెక్ట్గా ఉందని అర్థం. అది కూడా నాకు ఈ మధ్యనో తెలుసు, ఈ మధ్యలో అంటే మొన్న వంటలు చేసేటప్పుడు చూశాను. సో వాళ్ళు చెప్పారు. తర్వాత నేను నెక్స్ట్ డేనో మరి నెక్స్ట్ డేనో మామూలు రైసే 10 కేజెస్ రైస్ వండిన,
నేను ఒక్కదాన్ని చాలా గ్రేట్ అసలు నాకు చాలా బాగా వచ్చింది. ఎంత అడుగంటలేదు, అన్నం కూడా పలుకు అసలు ఎంత అంటే పర్ఫెక్ట్ రైస్ వచ్చేసింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఎవరన్నా టిప్స్ చెప్తే నేను ఖచ్చితంగా వింటాను, అది వింటే కూడా నాకు ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ అవుతాయి. సో మీకు కూడా ఎవరన్నా అన్నంకి నీళ్ళు ఎక్కువైనాయి, ఇట్లా తక్కువైనాయి, మెత్తగా అయిందనే భయం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి చూసారా కరెక్ట్గా మనకి వాటర్ వేసిన తర్వాత బియ్యం ఇలా ఉండాలి. సో ఉంటే అది కరెక్ట్ పర్ఫెక్ట్గా అవుతుంది రైస్ అన్నం అనేది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకటికి రెండు సార్లు మంచి కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఎంత భయం లేకుండా, అసలు కొంతమంది బగారా అన్నం వండాలన్నా కొంచెం అన్నం వండాలన్నా భయపడతారు, నేను చూశాను చాలామందిని. సో నాకైతే ఆ భయం లేదు, ఇప్పుడు నేను ఈజీగా వండగలను అనే నమ్మకం వచ్చేసింది. 10-15 kgs వరకు రైస్ వండగలుగుతాను. అలాగే కర్రీ కూడా చికెన్ మటన్ కానీ 10-15 kgs వరకు అవి కూడా ఉండగలగను అనే నమ్మకం వచ్చేసింది నాకు. ఏదైనా చేస్తుంటేనే వస్తుంది కదా, అంతే కదా. సో ఇక్కడ వచ్చేసి మన రైస్ మధ్యలో ఒకసారి మళ్ళీ కలబెట్టుకున్నాను. ఫుడ్ కలర్ కానీ ఇంకేమైనా కలర్స్ కావాలనుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అలా కావాలంటే వేసుకోవచ్చు, నాకు ఇక్కడ ఏమి వేయడం ఇష్టం లేదు. చూసారా మన బగారా అన్నం రెడీ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మనకు అన్నం రెడీ అయిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే చేయి పెట్టి చూసినా పర్వాలేదు. చూసారా కొంచెం ఇంకా సిమ్లో పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇలా మనం అన్నం ఇట్లా పైకి ఎగిరేస్తే మన చేతికి అంటకుండా ఇట్లా ఎగిరి కింద పడ్డది అనుకోండి, అంటే గిన్నెలోనే కింద కాదు పడ్డది అనుకోండి, పర్ఫెక్ట్ అయినట్టు రైస్. సో అప్పుడు ఇంకా మన వంటకి ఎవ్వరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు మనకి. సో అంత బాగా వస్తుంది. సో రైస్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టాను, కొద్దిసేపు ఆరబెట్టి అంటే సిమ్లో పెట్టి దించిన తర్వాత కొద్దిసేపు అలా పక్కకు పెట్టాను. సో చాలా బాగుంది. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.